మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మధు యాచికే అన్న, అనిల్, అదేవిధంగా శంకర్ నాయక్ డిసిసి ప్రెసిడెంట్స్, ఇద్దరు గౌరవనీయులు చెరుకు సుధాకర్ అన్న గారు, మొన్ననే ఇంటి పార్టీని విలీనం చేసిన అన్న సుధాకర్ అన్న గారు, ఇప్పుడే స్ట్రాటజీ అండ్ క్యాంపెయిన్ కమిటీ మీటింగ్ జరిగింది. మా ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్ గారి అధ్యక్షత జరిగింది. అయితే దాంట్లో ఇప్పుడు చెప్పినట్టు 13వ తారీఖు నుంచి మా ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఏదైతే 13వ తారీఖు నాడు నారాయణపూర్ నుంచి చౌటుప్పల వరకు పాదయాత్ర, 16, 18, 19 ఈ 3 రోజులు సమీక్షా సమావేశాలు జరుగుతాయి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో. అది ఇద్దరు డిసిసి ప్రెసిడెంట్లు వారు పూర్తి ఆర్గనైజ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా 20th నాడు మధుయాషికి గారు చెప్పినట్టు 175 గ్రామాల్లో తెలంగాణలో ఉండబడిన అగ్రనాయకులందరూ కూడా, కాంగ్రెస్ అగ్రనాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో జెండా వేసి పాదయాత్ర చేయటం జరుగుతుంది 20th నాడు. తర్వాత 20th నుంచి 30 తారీఖు ఆగస్టు వరకు ప్రతి గ్రామంలో కూడా మేము కార్యకర్తలను కలుసుకోవడం జరుగుతుంది, ప్రతి ఇంటింట కూడా మేము కలవటం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున నల్గొండ హెడ్ క్వార్టర్లో మరి ఎన్నడైతే ఇక్కడికి అమిత్ షా గారు వచ్చి మీటింగ్ పెడతారో ఆ రోజున సిలిండర్ ప్రదర్శన జరుగుతుంది. దాదాపు 20,000 మంది తోని సిలిండర్ ప్రదర్శన జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. రేపు 13వ తారీఖు నాడు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మధు యాచికి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, ఇంకా తతిమ అగ్రనాయకులు కూడా పాల్గొంటారు. అదేవిధంగా 20 తారీఖు నాడు మాత్రం ఇక్కడ రాష్ట్రంలో ఉండబడిన కాంగ్రెస్ నేతలందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి రేపు 13వ తారీఖున పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్నాం. దాదాపు 5-6 వేల మంది పైన మరి ఈ పాదయాత్రలో పాల్గొంటారని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఎక్కడ? అది నల్గొండ. ఇంకా డిసైడ్ చేయలేదు. డేట్ తర్వాత చెప్తాం. పెద్ద ఎత్తున మేము సిలిండర్ ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వస్తారు, మీకేం అనుమానం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు, జానారెడ్డి గారు వస్తారు, అందరూ అగ్రనాయకులు అందరూ వస్తారు, మీకు ఆ డౌట్ అవసరం లేదు. మేము గెలుస్తామండి, మీకెవరు చెప్పారండి ఓడిపోతామని? మంచి మెజార్టీతో గెలవబోతున్నాం, అట్లేం లేదు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి, కాంగ్రెస్ కార్యకర్త నుంచి పెద్ద నాయకుని వరకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అందులో మీరు వెంకటరెడ్డి గారి గురించి పదే పదే అడుగుతున్నా, ఆయన స్టార్ క్యాంపెయినర్ కాబట్టి తప్పనిసరిగా వారు వస్తారు, ప్రచారంలో పాల్గొంటారు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తారు. చూడండి, నేను స్ట్రాటజీ అండ్ కమిటీ మెంబర్గా ఉన్నాను తప్ప నేను అక్కడ పోటీ చేసినది నేను సిద్ధంగా లేను. నాకు సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ ఉంది, సూర్యాపేట నుంచే పోటీ చేస్తాను. పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మధు యాచికి అన్న, అనిల్, అదేవిధంగా శంకర్ నాయక్ డిసిసి ప్రెసిడెంట్స్, ఇద్దరు గౌరవనీయులు చెరుకు సుధాకర్ అన్న గారు, మొన్ననే ఇంటి పార్టీని విలీనం చేసిన అన్న సుధాకర్ అన్న గారు, ఇప్పుడే స్ట్రాటజీ అండ్ క్యాంపెయిన్ కమిటీ మీటింగ్ జరిగింది. మా ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్ గారి అధ్యక్షత జరిగింది. అయితే దాంట్లో ఇప్పుడు చెప్పినట్టు 13వ తారీఖు నుంచి మా ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది.
ఏదైతే 13వ తారీఖు నాడు నారాయణపూర్ నుంచి చౌటుప్పల వరకు పాదయాత్ర 16 18 19 ఈ మూడు రోజులు సమీక్ష సమావేశాలు జరుగుతాయి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో అది ఇద్దరు డిసిపి ప్రెసిడెంట్లు వారు పూర్తి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా 28th నాడు మధుయాష్కి గారు చెప్పినట్టు 175 గ్రామాల్లో తెలంగాణలో ఉండబడిన అగ్రనాయకులందరూ కూడా కాంగ్రెస్ అగ్రనాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో జెండా వేసి పాదయాత్ర చేయడం జరుగుతుంది 28th నాడు తర్వాత 28th నుంచి 30 తారీఖు ఆగస్టు వరకు ప్రతి గ్రామంలో కూడా మేము కార్యకర్తలను కలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటింటా కూడా మేము కలవడం జరుగుతుంది అదే విధంగా పెద్ద ఎత్తున నల్లగొండ హెడ్ క్వార్టర్ లో మరి ఎన్నడైతే ఇక్కడికి అమిత్ షా గారు వచ్చి మీటింగ్ పెడతారో ఆ రోజున సిలిండర్ ప్రదర్శన సిలిండర్ ప్రదర్శన జరుగుతుంది దాదాపు ఒక 20,000 మంది తోని సిలిండర్ ప్రదర్శన జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియపరుస్తున్నాం రేపు 13వ తారీఖు నాడు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మధుయాష్కి గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు ఇంకా తతిమ అగ్రనాయకులు కూడా పాల్గొంటారు అదే విధంగా 20 తారీఖు నాడు మాత్రం ఇక్కడ రాష్ట్రంలో ఉండబడిన కాంగ్రెస్ నేతలందరూ కూడా పాల్గొంటారు కాబట్టి రేపు 13వ తారీఖున పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్నాం దాదాపు 5-6,000 మంది పైన మరి ఈ పాదయాత్ర పాల్గొంటారని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం ఎక్కడ అది నల్గొండ ఇంకా డిసైడ్ చేయలేదు డిసైడ్ చేయలేదు డేట్ తర్వాత చెప్తాం పెద్ద ఎత్తున మేము సిలిండర్ ప్రదర్శన చేయాలనుకుంటున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వస్తారు మీకేం అనుమానం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు జానారెడ్డి గారు వస్తారు అందరూ అగ్రనాయకులందరూ వస్తారు మీకు ఆ డౌట్ అవసరం లేదు మేము గెలుస్తామండి మీకెవరు చెప్పారండి ఓడిపోతామని మంచి మెజార్టీని గెలవబోతున్నాం అట్లేం లేదు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి కాంగ్రెస్ కార్యకర్త నుంచి పెద్ద నాయకుని వరకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది అందులో మీరు వెంకటరెడ్డి గారి గురించి పదే పదే అడుగుతున్నా ఆయన స్టార్ క్యాంపెయినర్ కాబట్టి తప్పనిసరిగా వారు వస్తారు ప్రచారంలో పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తారు చూడండి నేను స్ట్రాటజీ అండ్ కమిటీ మెంబర్గా ఉన్నాను తప్ప నేను అక్కడ పోటీ చేసినది నేను సిద్ధంగా లేను నాకు సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ ఉంది సూర్యాపేట నుంచే పోటీ చేస్తాను